పెద్ద నోట్ల రద్దు జరిగి 500 రోజులైంది. కానీ కష్టాలు అలావనే ఉన్నాయి. నోట్ల రద్దుతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. సరికదా, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. నోట్ల రద్దుతో మేలు జరగకపోతే కాల్చి చంపండి అని మోదీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేసరికి ఏదో ప్రయోజనం ఉంటుందిలే అనుకున్నారు సామాన్యులు. కానీ చివరికి ఒరిగేదేంటి? ఇప్పటికీ ఏటీఎంలలో క్యాష్ దొరకట్లేదు. ఏపీ తెలంగాణలో కొంతకాలంగా ఇదే పరిస్థితి. నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం యావత్ భారతాన్ని ఉలిక్కి పడేలా చేసింది. వర్తమాన్ మే జారీ 500 రూపాయే ఔర్ 1000 రూపాయే కే కరెన్సీ నోట్ లీగల్ టెండర్ నహీ రహెంగే, యానీ యే ముద్రాయే కానూనన్ అమాన్య హోగీ. 500, 1000 రూపాయల నోట్లను ఉన్న ఫలంగా రద్దు చేయటం ఆ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కొత్త నోట్ల ముద్రణ సరఫరా లేకుండానే అప్పటికప్పుడు తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 6 నెలల పాటు అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకోలేక నానా అవస్థలు చూశారు. కరెన్సీ నోట్ల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గంటలు, రోజులు, వారాలు, నెలల తరబడి పడిగాపులు పడినా క్యాష్ దొరకలేదు. నో క్యాష్, అవుట్ ఆఫ్ క్యాష్, నాట్ వర్కింగ్, ఇలాంటి బోర్డులే ఏటీఎంల దగ్గర దర్శనమిచ్చాయి. దాదాపు ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా వేధించింది. క్రమేపీ కొత్త నోట్లు బ్యాంకులకు చేరినా 2000, 4000 డ్రా చేసుకోవటానికి 1.25 లక్ష ఆధారాలు చూపించాల్సి వచ్చేది. కానీ అదే సమయంలో కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు బండిల్స్ బండిల్స్ గా బడాబాబుల గుమ్మం తలుపు తట్టేవి. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు నగదు కొరతపై మరింతగా మండిపడ్డాయి. దీంతో భారత ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. 50 రోజులు సమయం ఇవ్వండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నోట్ల రద్దు తాలూకా ఫలితం కనిపించకపోతే నన్ను కాల్చండి అంటూ భావోద్వేగ ప్రకటనలు చేశారు మోదీ. బర్న్ట్ మీ అలైవ్ అని మోదీ అనేసరికి ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశించారు సామాన్యులు. ఎన్నికలకు ముందు విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తానన్న మోదీ నోట్ల రద్దు సందర్భంలోనూ బ్లాక్ మనీని వెలికి తీస్తాను అనేసరికి ఒక్కో జన్ధన్ అకౌంట్లో 15 లక్షల రూపాయల వరకు జమైపోతాయని ఆశించారు. కానీ 1500 రూపాయలు కూడా జమ కాలేదు. పైపెచ్చు, తోపులాటలు, తొక్కిసలాటలు, అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంది. ప్రపంచ అగ్రదేశాలకు ధీటుగా జీడీపీ వృద్ధి రేటులో పోటీ పడుతోంది. కానీ నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. 7.9% వృద్ధి రేటు కాస్త 7.5, 7, 6.1 ఇలా పడిపోతూ వచ్చింది. దీంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 15 లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ పునాదులు కదిలిపోయాయి. 1.5% జీడీపీ క్షీణతతో 2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. భారీగా డిపాజిట్లు పెరిగిపోవడంతో ఖాతాదారులకిచ్చే వడ్డీని తగ్గించేశాయి బ్యాంకులు. బ్లాక్ మనీ వెలికితీత, ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురావటం, డిజిటల్ లావాదేవీల పెంపు, తీవ్రవాదులకు నిధుల కట్టడి, ఇలా 4 లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేసింది కేంద్రం. కానీ వీటిలో ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. బ్లాక్ నోట్లన్నీ బ్యాంకులకు చేరాయి. కమిషన్ ముట్టజెప్పడంతో కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ మనీగా చలామణిలోకి వచ్చింది. 2016 నవంబర్ 4వ తేదీన చలామణిలో ఉన్న కరెన్సీ 17,97,000 కోట్ల రూపాయలు. అందులో పెద్ద నోట్ల విలువ 86%, అంటే 15,44,000 కోట్ల రూపాయలు. ఏప్రిల్ 2017 వరకు నోట్ల మార్పిడికి గడువిచ్చారు. ఆలోగా బ్యాంకులకు చేరిన పెద్ద నోట్లు 98.96%, అంటే 1% నోట్లు మాత్రమే ఆర్బీఐకు చేరలేదు. వాటి విలువ కేవలం 16,000 కోట్ల రూపాయలు.
అంటే ఈ 16,000 కోట్ల రూపాయల కోసమా 130 కోట్ల మంది ప్రజల్ని ఇంత ఇక్కట్లకు గురి చేశారనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. చారన కోడికి బారన మసాలా అనే సామెత నోట్ల రద్దుకు సరిపోతుంది. 1,500 నోట్లు రద్దు చేసే నాటికి 2-3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరవని, ఆ మేరకు నల్లధనం కట్టడి అవుతుందని ఆశించింది కేంద్రం. కానీ అది జరగలేదు. నల్లధనం కాస్త డిపాజిట్లు కావడంతో వాటికి సాలిన 6% వడ్డీ చెప్పున 20,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. పైగా కొత్త నోట్ల ముద్రణ, రవాణా, ఏటీఎంల మార్పిడికి అయిన ఖర్చు 30,000 కోట్ల రూపాయలు. దీనికి తోడు ప్రచారానికి అయిన ఖర్చు 10,000 కోట్ల రూపాయలు. నోట్ల రద్దుతో ఆర్బీఐకి ఖర్చు పెరిగింది కాబట్టి ప్రభుత్వానికిచ్చే డివిడెండ్లో 35,221 కోట్ల రూపాయలు కోత విధించింది. అన్నింటికీ మించి జీడీపీ 1.5% క్షీణతతో 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ట్యాక్స్ పరిధిలోకి కొత్తగా వచ్చిన వారితో జమ అయ్యింది కూడా కేవలం 10,000 కోట్లే. వైట్ అయిన బ్లాక్ మనీకి చెల్లిస్తున్న వడ్డీతో పోలిస్తే ఇది ఏ పార్టీ అనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఇక డిజిటలైజేషన్ విషయానికొస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏది గీకినా బాదురే బాదుడు. దీంతో నోట్ల వినియోగానికి మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కశ్మీర్లో రాళ్లు వేయటమైతే తగ్గింది, కానీ టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు ఆగిపోయాయా అంటే స్పష్టత లేదు. ఇక బ్లాక్ మనీ వెల్లడికి ఓ గొప్ప అవకాశమిచ్చింది కేంద్రం. ఈ పథకంలో బహిర్గతమైంది 4,900 కోట్ల రూపాయలైతే ఇందులో కేంద్రానికి దక్కేది సగ మొత్తం, అంటే 2,450 కోట్లే. 500 రోజులైనా నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఫలితంగా చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరిగాయి. గ్రామీణ భారత్లో చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. బ్యాంకులు, ఖాతాదారులను కరెన్సీ కష్టాలు వేధిస్తూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 1-2 నెలలుగా ఈ క్యాష్ కష్టాలు ఎంతగా వేధిస్తున్నాయో అందరికీ తెలుసు. మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ తీవ్రంగా తప్పుపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని ప్రపంచ ఆర్థిక సంస్థలు రేటింగ్ కూడా ఇచ్చాయి. అయినా సరే మోదీ సహా బీజేపీ పెద్దలు తమ వాదనను సమర్థించుకుంటూనే ఉన్నారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ అప్పట్లో పార్లమెంట్లో పెద్ద దుమారమే చెలరేగింది. పార్లమెంట్ స్తంభించిపోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడదామంటే అవకాశం వచ్చేది కాదు. సోనియాగాంధీ, రాహుల్, మన్మోహన్ సహా విపక్షాలన్నీ ఈ నిర్ణయాన్ని పనికిమాలిన చర్య, మతిలేని చర్యగా అభివర్ణించాయి. ఇప్పటికీ అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. పెద్ద నోట్ల రద్దును మోదీ సర్కారు చేసిన అతి పెద్ద తప్పుగా అభివర్ణించారు మన్మోహన్ సింగ్. దీనివల్ల సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దును అధికారిక, చట్టబద్దమైన దోపిడీగా పదే పదే పునరుద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవటంతో చైనా ఆర్థిక వ్యవస్థ 1,00,000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందిందన్నారు. ఆర్బీఐ గవర్నర్గా ఊర్జిత్ పటేల్ను నియమించాక పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది కేంద్రం. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న రఘురామ్ రాజన్ను నోట్ల రద్దుపై అభిప్రాయం అడిగినప్పుడు ఆయన కుదరదని తేల్చి చెప్పారు. వాస్తవానికి ఆర్బీఐ గవర్నర్ను రెండోసారి కొనసాగించటం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీకి మోదీ బ్రేక్ వేయటంపైన విమర్శలు చెలరేగాయి. రాజన్ను పునర్నియామకం చేస్తారా అని మీడియా అడిగినప్పుడు అది పరిపాలనాపరమైన విషయమన్న మోదీ, తర్వాత గుజరాత్కి చెందిన ఊర్జిత్ పటేల్ను నియమించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోట్ల రద్దు ప్రకటన చేయటంతో ఆ ఎన్నికల్లో విపక్షాలకు చెక్ పెట్టి బీజేపీ లబ్ధి పొందటానికి
ఈ నిర్ణయం పనికొచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఐ డూ వాట్ ఐ డూ బుక్ లో నోట్ల రద్దు వెనుక ప్రపంచానికి తెలియని విషయాన్ని బహిర్గతం చేశారు రఘురామ్ రాజన్. నోట్ల రద్దుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయన్నారు. ఆర్బీఐతో సంబంధం లేకుండానే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుపై 2016 ఫిబ్రవరిలో తన నిర్ణయం అడిగినప్పుడు వ్యతిరేకించారని, పూర్తి స్థాయిలో సన్నద్ధత అయినప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు పుస్తకంలో రాశారు. నోట్ల రద్దుపై వేసిన కమిటీలో తాను లేనని, కరెన్సీ ఇన్ఛార్జ్ డెప్యూటీ గవర్నర్ కాబట్టి ఆయనకు చోటిచ్చారని అన్నారు. నల్లధనం వెలికితీత, అవినీతి కట్టడికి తాను ప్రత్యామ్నాయాలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదని రఘురామ్ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. 100% కరెన్సీ ముద్రణ దేశవ్యాప్తంగా సరఫరా జరిగాకనే పాత కరెన్సీ రద్దు చేయాలని తాను సూచించారన్నారు. అయితే ఊర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించాక ఇలాంటి చర్యలు తీసుకోకుండానే నిర్ణయం ప్రకటించేశారని ప్రధానిపై ధ్వజమెత్తారు రఘురామ్ రాజన్. వాస్తవానికి ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడే మోదీ నిర్ణయాలతో విభేదించారు రఘురామ్ రాజన్. చైనా తరహాలో మేక్ ఇన్ ఇండియా అమలు చేస్తే ప్రమాదమన్నారు. దీంతో రఘురామ్ రాజన్ పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విరుచుకుపడేవారు. ఆ క్రమంలో 2 పదవిని చేపట్టడానికి రఘురామ్ రాజన్ విముఖత చూపించారు. మోదీ కూడా రాజన్ పునర్నియామకానికి ఇష్టపడలేదని ఓ వాదన. పదవీ విరమణ చేశాక మోదీ సర్కార్పై మరిన్ని ఆరోపణలు చేయటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యాపారులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతోనే బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయని చెబుతారు రఘురామ్ రాజన్. లలిత్ మోదీ, విజయ్ మాల్యాను ఇందుకు ఉదాహరణగా చూపించారు. ఇప్పుడు ఈ కోవలో నీరవ్ మోదీ కూడా చేరారు. బడాబాబుల భరతం పట్టకపోబట్టే వడ్డీ రేట్లు పెంచిన ప్రతిసారి పేద మధ్యతరగతి ఉద్యోగులు పెన్షనర్లపై భారం పడుతోందన్నది ఆర్థిక నిపుణుడి మాట. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనించిందని ప్రపంచ ఆర్థిక సంస్థలు రేటింగ్ ఇచ్చాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంది. వృద్ధి రేటు తగ్గించి చూపడంతో పెట్టుబడులు తగ్గాయి, నిరుద్యోగం పెరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంటరీ కమిటీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలి అధ్యక్షతన ఈ నెల 19 జరిగిన కమిటీ భేటీలో విపక్ష నేతలు తమ పార్టీల వాదన వినిపించారు. ముసాయిదా నివేదికపై బీజేపీ మిత్రపక్షాల ఎంపీలు అసమ్మతి తెలిపారు. పెద్ద నోట్ల రద్దును మతిలేని చర్యగా కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. నమో డెమో డిజాస్టర్తో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు మాత్రం తమ వాదనకు మరింత పదును పెడుతున్నారు. కొన్నేళ్లుగా పెద్ద నోట్ల చెలామణిలో కనిపిస్తున్న పెరుగుదలను చూస్తే 2017 నాటికి నగదు విలువ 18 లక్షల కోట్లకు చేరేదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నోట్ల రద్దు చేయడంతో పెద్ద నోట్ల విలువ 13 లక్షల 34 కోట్లకు తగ్గిందన్నారు. ఈ చర్యతో అవినీతి, నల్లధనం నియంత్రణ జరిగిందన్నారు. నకిలీ కరెన్సీ కట్టడీ జరిగిందన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు నిలిచిపోయాయని, డిజిటల్ చెల్లింపుల్లో పురోగతి కనిపించిందని రాజ్యసభలో వివరణిచ్చారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ఊరటనిచ్చేది ఏదన్నా ఉంది అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక. నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభం తొలగిపోయి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని ఆ నివేదికలో ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్.